हेलो एव्रीवन, वेलकम टू अनु स्पेशल्स। ఈ రోజు నేను మీకు టేస్టీ సేమియా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, ఆనియన్స్, అలాగే అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి। ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేయాలి। నెయ్యి వేడెక్కాక అందులోకి 1 కప్ సేమియాని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ వరకు మనము సేమియాని రోస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా వేయించడం వల్ల సేమియా పొడి పొడిగా వస్తుంది। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ salt వేసి మిక్స్ చేసుకోవాలి। 2 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ అండ్ టొమాటో ముక్కలు మగ్గిపోయాయి। ఇప్పుడు అందులోకి 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అందులోకి మనము ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి, ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి, అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। చూస్తున్నారు కదా, 2 మినిట్స్ తర్వాత మనకి సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయింది। ఇంకొక 1 మినిట్ అలాగే మూత పెట్టేద్దాం। చూస్తున్నారు కదా, సేమియా ఉప్మా రెడీ అయిపోయింది। మనం మీద కొత్తిమీర అలాగే నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడమే। అంతేనండి, చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది। ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో రాయండి। ఇలాంటి మరెన్నో యమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।